పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. పక్షం రోజులవుతున్నా తమ పంటను అమ్ముకోలేదని వాపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి కరీంనగర్ జిల్లా నుంచి మా మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. కాలం కష్టపడి పండించినటువంటి పంటను అమ్ముకోవడానికి రైతన్న తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే దుస్థితి ఉంది. ప్రస్తుతం మనం తీగలగుట్టుపల్లి ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ప్యాక్స్లో ఉన్నాం. ఇదంతా చూడవచ్చు. రైతులు కొంత తేమ శాతం కొరకి 17% కావాలి మాయిశ్చరైజేషన్ అనేటువంటి నెపంతో ఆరబోయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అసలే అకాల వర్షాలతో మొలకలు వస్తున్నటువంటి దుస్థితి మనకి చాలా కాలం నుంచి తెలుస్తున్నది. చాలా ప్రాంతాల్లో వడ్లన్నీ కూడా మొలకలు వచ్చి ఖరాబ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు తీసుకొచ్చి ఎన్ని రోజులు అయింది? ఏంటి అసలు ఇక్కడ ఏమైనా ఇబ్బంది ఉందా? మేము వరి కోసి 15 రోజుల సంది ఆరబోసినాం. అది ఇక్కడ ఓపెన్ కాలేదు. నిన్న 15 రోజుల నుంచి కూడా మీ వడ్లు కొనేదానికి అవకాశం రాలేదు. నిన్నటి నుంచే షార్ట్ చేసారు. కరెక్ట్ 15 రోజులు కోసి క్వింటల్కు 3 కిలోలు తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు 3 కిలోలు? అందరి తర్రున్నాయి, తర్రలేని, ఒకటే పెడితే పెట్టుర్రి, లేకుంటే లేదంటారు. మేము పట్టలేక పట్టినా కూడా మళ్ళా పోతే గదే రేటు గట్లనే తీసుకుంటాడు. సో 3 కిలోలు పోయినాక మాకు రైతుకు మేము ఒక 200 క్వింటల్ పండించినాం. మాకు ఎన్ని పైసలు పోవాలి? అంటే చాలా 15 రోజుల పాటు వెయిట్ చేసి తమ యొక్క పండించినటువంటి పంటను అమ్ముకోవడానికి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. అమ్మ చెప్పండి, ఏమైనా ఇబ్బంది ఉందా మీరు అమ్ముకోవడానికి? ఇబ్బంది అంటే 15 రోజులు వస్తుంది, ఇక్కడ కుప్ప పోసుకుంటా నేర్పుకుంటా పరిశాన్ అవుతున్నాం సారు. అదొకటి, మేము ఇప్పుడు ఈ పెట్టానంటే మాకు కైకిళ్ళు కావాలి, కొనాలంటే కైకిళ్ళే కావాలి. ఇవి వద్దెత్తడానికి కైకిళ్ళే, నాటేస్తే కైకిళ్ళే. 500 పెట్టి పెడతాన్నా, మాకు ఏం లాభం ఉంది సారు? 3 క్వింటల్ 3 కిలోల వడ్లు వెనక మేము ఎట్లా పోతున్నాం చెప్పండి. మరి ఏమంటున్నారు వీళ్ళు? వీళ్ళు కొనేటోళ్ళకి అంతే అంటారు, ఇక 3 కిలోలు పెట్టుడే అంటారు క్వింటల్కు. మొత్తం మీద వరి కళ్ళాలకి తీసుకొచ్చి అసలు కళ్ళ మీదనే వడ్లు అమ్ముకునేటువంటి పరిస్థితి నుంచి పక్షం రోజుల నుంచి నెల రోజుల పాటు కూడా వెయిట్ చేయాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. మొత్తం మీద అయితే రైతుకు తీవ్ర నష్టం కనబడుతుంది. 3 కిలోల తరగ అంటే మామూలు ముచ్చట కాదు, 40 కిలోలకు సంబంధించినటువంటి ఒక బ్యాగులో 1.5 కిలోన్నర అంటే 80 కిలోలకే 3 కిలోల దాకా పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో మనతో మాట్లాడడానికి స్థానిక కార్పొరేటర్ ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూడొచ్చు దీన్ని, ఏమైతుంది? రైతులను తెలంగాణ ప్రభుత్వం వచ్చాక లాభం జరుగుతుంది అంటే రైతులకు రైతు బంధు ఇస్తే సరిపోదు. మేము అనేది రైతులు ఆరకాలం శ్రమించి 6 నెలలు కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునే స్థాయిలో ఒక 10-15 రోజుల నుంచి వెళ్ళి ఇక్కడ స్థానికంగా పడిగాపులు కాస్తున్నారు. ఇప్పుడు వాతావరణంలో మార్పులు వస్తున్నాయి, ఈ వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి, టర్పాన్లు కవర్లు లేవు వాళ్ళకు. ఇది ఆరబోయేసి 17% రావాలని తేమ పేరుతోని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అలాగే తాలు పేరుతోని క్వింటల్కు ఒక బస్సకు వచ్చి 1.5 కిలో 2 కిలోల కటింగ్ పేరుతోని ఒక క్వింటల్కు 3 నుంచి 4 కిలోల కటింగ్ జరుగుతుంది. స్థానికంగా మళ్ళా మంత్రి గారు, మళ్ళా ఎమ్మెల్యే గారే ఇక్కడ మంత్రిగా ఉన్నారు. ఆయనకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం రైతుల పక్షాన, ఈ రైస్ మిల్లర్లతో మాట్లాడి, ప్రభుత్వం అధికార యంత్రాంగంతో మాట్లాడి రైతులకు ఇబ్బంది లేకుండా తాలు పేరుతోని పట్టించుడు తేమతోని ఇబ్బంది లేకుండా ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు ఇలాంటి ఆంక్షలు పెట్టకుండా రైతుల ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సో మొత్తం మీద అయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సైతం డిమాండ్ చేసినటువంటి పరిస్థితి, తాలు తప్ప తరుగు అనేటువంటి పేరు మీద, తేమ శాతం అధికంగా ఉన్నది అనేటువంటి పేరు మీద ఈ రైతులకు ఇబ్బంది చేయడం గురిగా సరైనటువంటి కాదు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇది షూక అయినటువంటి వడ్లు, వీటిని కొనడానికి కూడా ఆలస్యమైనటువంటి పరిస్థితి ఉంది. అంటే అసలు ఆలస్యంగానే కొనుగోలు ప్రారంభించారు, దీనిలో ఇంకింత ఆలస్యము. అలాగే తప్ప పేరు మీద, తాలు పేరు మీద ఇది కటింగ్ చేయడం అనేది తీవ్రంగా నష్టపోతున్నామనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైస్ మిల్లర్ల ఆంక్షలకి ప్రభుత్వం తలొగ్గాల్సినటువంటి దుస్థితి ఉంది అనేటువంటి ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర మంత్రి కరీంనగర్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనైనా స్పందించి ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పేసి కోరుతున్నారు. క్యాంపర్సన్ రఘుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, తీగలగుట్టపల్లి.